స్టీల్ ఇండస్ట్రీస్ వద్ద పెద్ద ఎత్తున డెమాన్స్ట్రేషన్ అనేవి జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తగ్గినట్టు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేయాలి. ముఖ్యంగా కోర్ సెక్టర్గా ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీని పెట్టుబడిదారులకి కార్పొరేట్లకి దారాదత్తం చేసేదానికి వారు ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. దానికి వ్యతిరేకంగానే కలకత్తాలో జూన్ 11వ తారీఖు జరిగిన మీటింగ్లో ఒక నిర్ణయం అనేది చేయడం అనేది జరిగింది. ఆ నిర్ణయంలో భాగంగానే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం అనేది మనం నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆగస్టు 9వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి స్టీల్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున కదం దొరికేదానికి నిర్ణయం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశం యొక్క స్టీల్ పాలసీ ప్రకారం 300 మిలియన్ టన్లు 2034 చేయాలని చెప్పి చెప్తున్న ఈ ప్రభుత్వం ఆ 300 మిలియన్ టన్లు కూడా ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగం వారికి అప్పు చెప్పాలని చెప్పి ఒక పొట్టపూర్ణమైన వైఖరి తీసుకుంటా ఉంది. కాబట్టి భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కార్పొరేట్లకి విదేశీ కొత్త సంవత్సరానికి తాకట్టు పెట్టుకున్నానని ఈ సమయంలో భారతదేశ స్టీల్ ఇండస్ట్రీని రక్షించుకునేదానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ స్టీల్ ఇండస్ట్రీ రక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఎప్పటికే స్టీల్ కార్మికులు దాదాపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుండి 1000 మంది వరకు కూడా రేపు ఆగస్టు 9వ తారీఖు వెళ్ళడానికి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా మిగిలిన యూనియన్ కూడా ప్రయత్నం చేసి ఇంకా శక్తిని పెంచి మన యొక్క వ్యతిరేకతను స్టీల్ ఇండస్ట్రీ నాశనం చేసే ఖబర్దార్ మోడీ అని చెప్పేదానికి మీరందరూ సంసిద్ధతను వ్యక్తం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటా ఉన్నాను. మధ్యలోని కార్మిక పక్షాల ఐక్యత, అగ్రపక్ష కార్మికుల ఐక్యత, అక్కడ అలా ఉంటుంది.